రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. నా జనులు యెహోవా దేశంలో కిరీట మందలి రత్నముల వలె ఉన్నారు, గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక పరిశీలించినట్లయితే నా జనులు అంటే దేవుని యొక్క ప్రజలు ఆయన యొక్క దేశంలో కిరీట మందలి రత్నముల వలె ఉన్నారంట. కిరీటము ఎవరి వద్ద ఉంటుంది? రాజుల వద్ద ఉంటుంది. మరి రాజులు ధరించేటువంటి కిరీటము, రాజులు ఎక్కడ కిరీటాన్ని ధరిస్తారు? తలపైన ధరిస్తారు. మరి ఆ కిరీటము మేలోని రత్నముల వలె ఉన్నారంట. మరి ఆ కిరీటాన్ని ఎవరైనా దొంగిలించగలరా? కిరీటాన్ని దొంగిలించగలిగితే అందులో విలువైనటువంటి రత్నాలను దొంగిలించటానికి అవకాశం ఉంటుంది. అయితే రాజుగారు ధరించేటువంటి కిరీటానికి ఎంత గొప్ప భద్రత అనేది ఉంటుంది, దానిని ఎవరూ కూడా దొంగిలించేటువంటి అవకాశం అనేది లేదు. ఒకవేళ భూరాజులతో మనం పోల్చుకున్నట్లయితే కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు వారు గనక ఓడిపోతే వేరొక రాజులు వారి యొక్క సమస్త సంపదను దొంగిలించుకొని పోవచ్చు. అప్పుడు ఆ కిరీటము వారి యొక్క రత్నములు నాశనం అవ్వచ్చు. కానీ మనల్ని ధరించుకున్నవాడు రాజులకు రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయన యొద్ద నుంచి రాజ్యమును గాని కిరీటాన్ని గాని దొంగిలించుట ఎవ్వరి వల్ల కాదు. కాబట్టి ఆయన ప్రజలుగా మనము గనక ఉన్నట్లయితే మనము ఆయన కిరీటములలోని రత్నముల వలె ఉంటాము, సురక్షితముగా ఉంటాము. ఆ రత్నములు ఎంతో విలువ కలవి, మనము కూడా అంత విలువైన వారముగా ఉంటాము. ఆ రత్నములు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాయి, మన జీవితము కూడా అలాగ ప్రకాశమానముగా ఉంటుంది. మరి దేవుని ప్రజలుగా ఉండటం వల్ల మనకు ఇన్ని లాభాలు ఉన్నాయి. భద్రత మనకు కలుగుతుంది, కీర్తి మనకు కలుగుతుంది, గౌరవం మనకు కలుగుతుంది. అదేవిధంగా దేవుని ప్రజలుగా శాశ్వతంగా మనము నిలిచిపోతాము. మరి ఇంకా వాక్యంలో ఏం చెప్తున్నాడు? కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. అది గొర్రెల కాపరి మరి తన యొక్క మందను ఏ రీతిగా రక్షించుకుంటాడు? మంచి గొర్రెల కాపరి తన మంద కొరకు ప్రాణమును కూడా పెడతాడు. మరి మన యొక్క దేవుడు మన కోసము ప్రాణం పెట్టేశాడు, కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు అయ్యాడు. ఇప్పుడు మరలా తిరిగి ఆయన ప్రాణం పెట్టవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయన తనకున్నటువంటి శక్తి చేత మనలను రక్షిస్తాడు. కానీ మనము ఆయన మంద కిందకి వెళ్ళాలి, ఆయన యొక్క చేతి క్రిందకి మనము వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనము రక్షింపబడతాం. అంతే తప్పిస్తే మనము త్రోవ తప్పి వెళ్ళిపోతూ ఉంటే మరి ఎన్ని మార్లు ఆయన తీసుకొని వచ్చి తిరిగి మందలో కలిపినా మంద నుంచి మనంతట మనము గనక వేరైపోయి వెళ్ళిపోతే దుష్ట మృగాలు వచ్చి ఆ యొక్క గొర్రె పిల్లను చీల్చి వేసినట్లు ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది మనలను నాశనం చేస్తాడు. అంటే మనకు సురక్షితము ఎప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధి మాత్రమే. దేవునితో సహవాసములో నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే జీవితకాలము నీవు సురక్షితముగా ఉంటావు. దేవుని ప్రజలుగా నీవు జీవించినప్పుడు మాత్రమే నీకు భద్రత అనేది అన్ని వైపుల నుంచి ఉంటుంది. అలా కాకుండా నీవు గనక దేవుని యొక్క మార్గములను విడిచి దేవుని యొక్క సన్నిధానం నుంచి వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క సంఘంలో నుంచి నీవు వెళ్ళిపోయినట్లయితే, తప్పనిసరిగా నీవు దుష్టుని చేతికి అప్పగింపబడతావు. దుష్టుడు చేసేదేమిటి? నాశనం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, చివరికి హత్య చేస్తాడు. అంటే నీ ఆత్మను హత్య చేస్తాడు. ఆత్మీయంగా నీవు సమస్తాన్ని కోల్పోయి నరకంలోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం ద్వారా మనము నేర్చుకోవలసింది ఏమిటి? మనము ఎవరి జనులుగా ఉండాలి? దేవుని యొక్క జనులుగా ఉంటే మనకు వచ్చేటువంటి ఆధిక్యత ఏమిటి? మనము కిరీట మందలి రత్నముల వలె భద్రముగా ఉంటాము, అట్లాగే ప్రకాశిస్తూ ఉంటాము, విలువ కలిగిన వారిగా ఉంటాము. ఈ జీవితాన్ని సంతోషంతో ఎల్లప్పుడూ ఘనతతో జీవిస్తూ ఉంటాము. ఆయన యొక్క మంద కింద ఉంటే మనం రక్షింపబడతాము. కాబట్టి మనము రక్షింపబడి ఆశీర్వదింపబడి హెచ్చింపబడినట్లు
బలిష్టమైన ఆయన బాహు కింద మనందరము కూడా సురక్షితంగా జీవించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.